వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి సభ్యుల్ని సస్పెండ్ చేయడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సభ్యుల పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను కూడా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు స్పీకర్ తీరుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు స్పీకర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు లోపల రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నాడు మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేది లేదు రావు గారి నేతృత్వంలో ప్రవేశపెట్టబడిన చివరి బడ్జెట్లో అమరవీర కుటుంబాలను ఆదుకోవడానికి అనా పైస కూడా కేటాయించలేదు తద్వారా అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ గారు అవమానించు కానీ నిరుద్యోగ భృతి చెల్లించడానికి ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్లో కేసీఆర్ గారు పెట్టలేదు అంటే నిరుద్యోగులను చివరి బడ్జెట్లో కూడా కేసీఆర్ గారు మోసం చేసిన ఎలాగూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలే ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే కనీసం వాళ్ళకు నిరుద్యోగ భృతయినా ఇస్తాడేమని నిరుద్యోగులు ఆశిస్తుంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిండు స్పీకర్ గారు ఉన్న పలంగా ఎంబడే సభ్యులను బడ్జెట్ సమావేశాలు మొత్తము బహిష్కరిస్తున్నామన్న నిర్ణయాన్ని ఇది పార్టీలకు సంబంధించిన సమస్య కాదు లేదా సభ్యులు ఎవరైనా తొందరపాటు చర్యలకు పాల్పడితే వాళ్ళకి సభకు క్షమాపణ చెప్పడానికి అవకాశం ఇచ్చి సభ్యులందరూ కూడా చర్చించడానికి ఆయా పార్టీల అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే కానీ స్పీకర్ గారు ఏకపక్షంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సభ్యులను ప్రజలు ఎన్నుకొని సభకు పంపిస్తే సభలో లేకుండా వాళ్లను స్పీకర్ గారు బడ్జెట్ సమావేశాలు మొత్తం బహిష్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది స్పీకర్ గారి వ్యవహార శైలికి నిరసన తెలపాల్సిందిగా అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మేము పిలిపిస్తున్నాము అందుబాటులో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా గవర్న